I want to start with uh, the melody song which uh, he did. It was one of the best I heard, and almost. Uh, I mean, a beautiful romantic song. The only thing which is better than the song is when he sings it. You've got a fantastic. Where is he? Your fantastic voice, man. almost <laughs> <laughs> in day, i felt it's your emotion in your voice is un and your expression. last time when life was using the when she sings, her expression, you know, fantastic. it's a fantastic job, yeah. Okay. and uh, i want to talk something about mega Akash. మేఘా ఆకాష్ నా టైప్ హీరోయిన్ కాదు ఎందుకంటే నేను కొంచెం సెన్షువస్ హీరోయిన్స్ని ఇలా చూస్తాను కానీ షీఈ్ సో ప్రెటీ అండ్ సో హోమ్లీ అండ్ సో క్యూట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నాకు ఇలాంటి అమ్మాయి దొరికితే బహుశా నేను డైవర్స్ అయి ఉండదు నాకు

నేను మేఘాన్ని పొగిడినంత పొగిడితే నన్ను గే అనుకుంటారు కాబట్టి అది నేను చేయను బట్ నా మీద ఎలాంటి నిందలు ఉన్నా అది మాత్రం ఎవరో నమ్మరని నాకు తెలుసు బట్ ఓన్లీ థింగ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ అదిత్ ఇస్ ఐఎమ్ వెరీ సూన్ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ హిమ్ సో దట్ షుడ్ టెల్ ఒకదాని యు నో వడ్ ఐ ఫీల్ అబౌట్ ఐ యా coming to the film i just feel its an extraordinarily romantic uh, aspect and i think the casting or whoever everyone all the actors and uh, technicians the camera work everything is brilliant and uh, i don't like to say i wish you all the best you know because that is not uh, the point i'm just talking my feeling and i feel is one of the maybe not one నేను లాంగ్ టైమ్ ఇంత ఫీల్ గుడ్ ఫిలిం అనేది నేను వాటెవర్ నేను సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ ఎస్ ఏ పాటింగ్ షార్ట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ సెడ్ వన్ మోర్ థింగ్ అబౌట్ మేఘా నాకు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ కలిసి ఉన్నది రక్తచరిత్ర టైప్లో ఒక పది మందిని చంపేసి ఎత్తుకెళ్ళిపోయి ఉండి థ్యాంక్ యూ అండ్ ఐ వన్స్ అగైన్

ఫస్ట్ నాకు ఒక పాట్ వచ్చింది గాగా మేఘా అని అప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఐమ్ వెరీ వెరీ లక్కీ అండ్ ఇప్పుడు నా పేరు మీద ఒక ఫిలిం సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఐఎమ్ బ్లెస్ సో ద ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ డియర్ మేఘ ఫర్ గివింగ్ మీ దిస్ ఫస్ట్ సుశాంత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ మేఘా స్వరూప్ ఐ thoroughly enjoyed playing her and um, one of my most favorite producers ever i call him the happy producer because um, he's, he was so great to me took care of me so well and in such a short time i've never uh, actually i've been here for many years but i've never felt like gotten close to anyone and these people have become family to me and i hope to work with them again and again um, where's arjun uh, Arjun, um, welcome to Tollywood. It's really going to be amazing. You're going to enjoy your ride here. And Adith, he is uh, my friend for many years, um, and we've done an ad together many, many years ago. And I never really thought that I'd be acting beside him. I'm very, very happy that I got to, and I hope to work with all of them again and again. And September 3rd, my film Dear Mega theatres slowly southindi. Please, my randeru vali choodindi.

ఈచ్ వన్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఐ నో దాట్ దే మీన్ గుడ్ ఫర్ మీ అండ్ ద ఫిల్మ్ సినిమా గురించి అందరూ ఎక్కువ మాట్లాడేసారు నేను సినిమా గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు చూడండి ఫస్ట్ డైరెక్టర్ సుశాంత్ నాకు ఒక పదేళ్ళ నుంచి పరిచయం అంటే లైఫ్లో ఇందాక మేము ఏదో షో చేస్తుంటే నా గురించి చెప్పమని చెప్పారు తను లాయల్ ఫ్రెండ్ అన్నాడు లాయల్ ఫ్రెండ్ కన్నా నేను ఒక పెద్ద ఆపర్చునిటిస్ట్ అండి తను ఫస్ట్ టైం కలిసినప్పుడే చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు అని నాకు అనిపించింది అందరూ అడుగుతున్నారు అడుగుతున్నారన్నమాట నువ్వేం షూ వేసుకుంటావు ఏంటి అని అడిగేవారు ఫస్ట్ టైం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హీ మెట్ మీ అండ్ హీ హాస్ట్ యు లుక్ లైక్ యూ రీడ్ నువ్వు లాస్ట్ ఏ బుక్ చదివా నన్ను అడిగిన ఏకేక్ మంచి తనే ఇన్ సో మెనీ ఇయర్స్ సో అలా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్షిప్ ప్రతి సినిమా మేము వెళ్ళి చూసేవాళ్ళం చూసినప్పుడు వాడేం తీసాడు వీడేం తీసాడు మనం అది తీసేస్తాం పీకేస్తాం అని మాట్లాడతాం చాలా కళలు కంటాం బియాండ్ ఆల్ దట్ అండ్ మధ్యలో కొన్నేళ్ళు అసలు యూనో హీ హు హీ వెంట్ త్రూ హిజ్ ఓన్ టైం మళ్ళీ తిరిగి వచ్చి ఈ సినిమా చేసినప్పుడు ఓన్లీ థింగ్ దట్ వీ వాంటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ వాజ్ యూనో ఒక సినిమా ఎందుకు ఆడుతుందో ఆడదో తెలియదు బట్ యూ వాంటెడ్ టు గో విత్ ఆల్ ఫోర్స్ ఏది ఉందో అన్నీ పెడతాం యు హ్యావ్ యు హార్ట్ పుట్ ఇట్ యు హ్యావ్ యుర్ మైండ్ యూ పుట్ ఇట్ అట్లా స్టార్ట్ అయిన సినిమా ఇది అండ్ అలా ఒక్కొక్కరుగా ఫ్రెండ్స్గా రావడం మొదలు పెట్టారు ఐ ఆండ్రూ సర్ నన్ను ఫస్ట్ ఫస్ట్ కెమెరాలో చూసి ఈ అబ్బాయి పనికి వస్తారు అని చెప్పింది ఆయనే కథ సినిమా కెమెరామ్యాన్ ఒకసారి దీనికి చేతులు కొట్టచ్చు కథ సినిమా కెమెరామ్యాన్ ప్రకాష్ రాజ్ గారు నన్ను గున్న గంగరాజు గారు పరిచయం చేస్తే ఒక నేను హైదరాబాద్కి అప్పుడే నాకు వాళ్ళే ఫ్లైట్ టికెట్ వేసి నేను దిగి వచ్చి ఒక కార్ పికప్ చేసి ఆల్రెడీ చాలా హీరోలా ఫీల్ అయ్యున్నాను కానీ లోపల వచ్చిన భయం సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ తిరిగి పంపించేస్తారు ఇంకా అక్కడితో అయిపోద్ది డ్రీమ్ అప్పుడు ఫిల్మ్లో షూట్ చేయాలి డిజిటల్ లేదు సో ఒక సూపర్ థర్టీ ఫైవ్ కెమెరా టెస్ట్ చేసి ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్లో నేను నాకు ఇంకా గుర్తుంది ప్రసాద్లో స్క్రీన్ చేశాను నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ప్రొజెక్షన్ రూమ్లో నేను చూశాను అలా నన్ను ఫస్ట్ టైం నన్ను షూట్ చేసి అబ్బాయి పనికి వస్తాడు అని నాకు సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు నేను ఇంత బాగా చూపించిన ఆండ్రూ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది చెప్పడానికి ఒక స్టేజ్ దొరికింది ఐ అట్లీస్ట్ గాట్ అ స్టేజ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ అర్జున్ దాస్యన్ ఈ సినిమా ఓకే అండ్ బాగా తీశారు ప్రొడ్యూసర్స్ దట్స్ ఇస్ డ్యూటీ సినిమా రిలీజ్ చేసేటప్పుడు చాలామంది అర్జున్ అర్జున్తో చెప్పారనమాట ఏంటి థియేటర్ చేస్తున్నారు మీ హీరో చాలా లాస్ట్ సినిమా ఆడింది కానీ చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు ఎలా ఏంటి అంటే పర్లేదండి మేము చేసుకుంటాం నేను అడిగి ఏంటి అర్జున్ ఐ యూ షూర్ ఒకవేళ ఏంటి జనాలు రాకపోతే ఏం చేస్తారు అంటే అప్పుడు అన్నారు అదే నేను ప్రొడ్యూసర్ అవ్వాలని చెప్పి ఒక సినిమా తీశాను నేను ఆ సినిమా చూశాను నాకు నేనేం తీయాలనుకో నాకు చాలా నచ్చిన సినిమా ఐ నేనేం ఐ ఐమ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్ దట్ ఐ మేడ్ ఇది నేను రిలీజ్ చేస్తాను ఒక ప్రొడ్యూసర్గా థియేటర్లో నా సినిమా రావాలనుకుంటున్నాను రాని ఎంత చేస్తో చేయండి లెట్ మీ ఇఫ్ పీపుల్ లైక్ ద ప్రోడక్ట్ దట్ వీ బెట్ మనస్లో నుంచి మనం ఏం ఎలా ఎలాంటి సినిమా చూడాలనుకుంటాం ఫ్యామిలీతో వెళ్ళి అలాంటి సినిమా చేసాం సో వై డోంట్ వి రిలీజ్ ఇట్ అని ధైర్యంగా చేసిన మా ప్రొడ్యూసర్ గారికి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్జున్ ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ గ్రిట్ అండ్ సమ్ బాల్స్ అండ్ హరి గౌర యాక్చువల్లీ హరి గౌర మీద నాకు చాలా 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 కోపం అండి నేను ఇందా కూడా చెప్తున్నాను బ్యూటిఫుల్ మ్యూజిషియన్ తుంగభద్ర సినిమా చేసిన కలయిదే అన్న సాంగ్ ఇచ్చాడు బ్యూటిఫుల్ మెలడీ కలయిదేకి ఫ్యాన్స్ అసలు కల నేను వెళ్తే కలయిదే విన్నానని చెప్పని వాళ్ళే లేరు నాకు యూనో మ్యూజిక్ లవర్స్ ఆల్ ఆఫ్ దెమ్ లవ్ దట్ సాంగ్ సాయికొరపాటి గారి బ్యానర్లో బాగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ సుశాంత్ ప్రతిసారి ఆ పాట విన్నప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు రాత్రి రెండింటికి ఒంటి గంటకి మధ్యాహ్నం మూడు నాలుగు ప్రతిసారి విన్నప్పుడల్లా సాంగ్ గుర్తొస్తుంది కలిసి ఒక సినిమా చేయాలన్నా హరి బెస్ట్ మ్యూజిక్ ఇస్తాను అన్నాడు ఇచ్చాడు హరి మీద ఎందుకు కోపం అంటే హీ నెవర్ నోస్ టు సెల్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ ఎప్పుడు తనని ఎలా అమ్ముకోవాలి నా పాటని ఒకరు వినాలి ఏంటి అని ఏది చేయడు ఉత్తి సంగీతం మాత్రమే చేస్తాడు హీస్ హీస్ ఎ రియలీ ప్యూర్ మ్యూజిషియన్ హూస్ అమేజింగ్ విత్ హిస్ ఆర్ట్ ఐ హోప్ హీ కమ్స్ అవుట్ అండ్ డస్ సంథింగ్ మోర్ దట్స్ మై విషెస్ ఫర్ హిమ్ అందు మేఘ మహాలక్ష్మండ అమ్మాయి నిజంగానే చూస్తేనే మంచి కళ ఉన్న ఫేస్ షీ హ్యాస్ ద గ్రేట్ పాజిటివ్ ఆర్ అబౌట్ హర్ ఐ థింక్ ద మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ ఆన్ సెట్ అంటే తనే చెప్తాను మేమందరం తన వయసు కన్నా పెద్దగా ఉన్నాయి ఎంత చేసినా తను చాలా సైలెంట్గా టైంకి వచ్చి పనిచేసి వెళ్తుంది ఈ రోజుల్లో మనతో పాటు పనిచేసిన హీరోయిన్స్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వెన్ ది హిట్ ఫేమ్ అండ్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మిలియన్లు ఫాలోవర్లు అవన్నీ అయిన తర్వాత టైంకి వచ్చి ఎదురుగుండా నిలిచిన డైలాగ్లు చెప్పడం అన్నది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉన్నప్పుడు తను ఇవన్నీ చాలా కరెక్ట్గా చేసింది థ్యాంక్ యూ సో మచ్ మేఘా అండ్ యా థ్యాంక్స్ ఫర్ ది ఫిల్మ్ సార్ నాకు ఇప్పటి వరకు చెప్పలేదు నాకు ఇప్పుడే చెప్పారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు తో ఒక సినిమా చేయాలి అని ఒక్క సినిమా నేను ఏదో ఒక చోట అట్లీస్ట్ ఒక షార్ట్లో కనిపిస్తాం అనుకున్నాను ఈ స్టేజ్లో చెప్పడం అది చాలా చాలా స్పెషల్ అయింది ఇట్ జస్ట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్ అబౌట్ మీ ఆర్ ఆర్ ఫిల్మ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్ అర్లియర్ ఇట్ టేక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ సర్ ఐ నో యూ హేట్ థ్యాంక్స్ హలో హై హౌ ఆర్ యూ ప్లీజ్ ఇట్ గో అవే అండ్ ఆల్ ది స్టఫ్ బట్ ఐ డూయింగ్ ఇట్ ఫార్మలీ హియర్ అండ్ లాస్ట్ ఏంటి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బతకడం కాదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బతకడం ది మోటో ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆల్సో హ్యాపెన్స్ విత్ ద మోటో ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ డోంట్ టేక్ యూర్ సెల్ఫ్ సో సీరియస్లీ లైఫ్ ఇస్ నాట్ సో టఫ్ అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ కథ విన్నప్పుడు దట్స్ రీజన్ మోటో టు ద ఫిల్మ్ లాస్ట్గా చీకటి గదిలో నాకు సినిమా చేశాను అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా అబ్బాయి కొంచెం హార్ట్ హీరోలా ఉన్నాడు బాగా పర్ఫామ్ చేస్తాడు కానీ మార్కెట్ వస్తారా ఏంటి అన్నట్టు దిస్ ఇస్ దిస్ వాస్ ద టాక్ దట్ వాస్ గరుడు వేగా ఆడినప్పుడు కూడా నేను సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాడు కదా అన్నట్టు చెప్పారు అండ్ ధనుష్ గారు చెప్పారనమాట అరే నీ చేసుకుంటూ వెళ్తుండు ఈవెన్ వెన్ వీడే నా మన మధురు అలా చేసుకుంటూ వెళ్తున్న దారిలో నాకు తగిలిన ఒక సినిమా నాకు దొరికిన ఒక అవకాశం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చీకటి గదిలో కొట్టుడు థియేటర్లు దుమ్ము దులిపిన సినిమా అంత అసలు నా 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 అసలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారి సినిమాకి వెళ్తే ఎంత నిండిపోయి ఉంటుందో అలా నా సినిమా నిండుతుందని చూసిన సినిమా నాకు మార్కెట్ ఉందని చూపించిన సినిమా సో అది చేసిన తర్వాత నాకు ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు నేను చాలా పై పెద్దగా చూసాము ఏంటి నువ్వు ఇట్లాంటి సినిమా ఏంటి అంటే నాకు వృక్థండి నేను ఒక నటుడిని మా నాన్నగారు ఎక్కడి నుంచి ఏది రాలేదు నేను ఎవరిని ఫ్యాన్స్ని కానీ ఏదైనా పేరు కాపాడం నేను ఒక నటుడిని మా నాన్నగారు ఒక బ్యాంక్లో పనిచేశారు ఇప్పుడు ఏదో పొలంలో రైతు పని చేసుకుంటున్నారు హీ ఓన్స్ అ ఫామ్ ఐ హెవ్ కమ్ హియర్ బై మై సెల్ఫ్ బికాస్ ఐ లవ్ వాట్ ఐ డూ నేను థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఎలాంటి సినిమాలు చూడాలనుకున్నానో అలాంటిది అంతకన్నా బెటర్గా తీయాలి అన్న ఆశయం ఒకటి అండ్ ఇది ఇంత దూరం వచ్చినందు ఎలా వచ్చాను ద ఓన్లీ బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైండ్ అసలు నాకు నీ మొహం ఏంటో తెలీదు ఎక్కడుంటారు ఏంటో తెలీదు నువ్వు ఎందుకు నా సినిమా చేయాలి ఫస్ట్ డే చూడాలి దాని గురించి ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోను పెట్టాలి డిఫెండ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ యూనో ఐ హఫ్ట్ అండ్ సో ఫార్ అండ్ ఐ వాంట్ ఫ్లై హయ్యర్ అండ్ బిగ్గర్ అండ్ మేక్ బెటర్ ఫిల్మ్స్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ బికాస్ సమ్డే సమ్వేర్ వన్ మ్యాన్ కాల్డ్ ప్రకాష్ రాజ్ సెట్ ఒక కొత్త అతను మనం ఇంట్రడ్యూస్ చేద్దామని అలా నేను ఎక్కడో చోట నా ప్రతి సినిమాలో ఎవరో ఒక లేదో ఒకటి ఒక టెక్నీషియన్ ఆర్ సంథింగ్ చేయాలనుకున్నాను ఈ సినిమాలో వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఈక్వల్ లెంత్ రోల్ సైజ్ హీరోకి వెళ్తే యూనో చేస్తారా లేదా డేట్లు రేట్లు దేవర్ సో మెనీ థింగ్స్ హౌ యు ఫైండ్ బికాస్ ఇస్ ఎ హ్యూజ్ కాస్టింగ్ ఇష్యూ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇప్పుడు ఓటీటీ ఓపెన్ అయింది ఆర్ సో మెనీ యాక్టర్స్ ఫర్ దేర్ ఫర్ వర్క్ సో అలా మేము కలిసిన ఒక టాలెంటర్స్ అర్జున్ సోమ్యాజ్లు అండ్ ఐమ్ అర్జున్ కెన్ ఐ హ్యావ్ యూ హ్యూ ప్లీజ్ డోంట్ వరీ నీ సినిమా వచ్చినప్పుడు నీ పోస్టర్లు ఎక్కువ ఉంటాయి నేను కూడా ఇలా చేసినప్పుడు నా పోస్టర్లు ఏం లేవు ఆల్ ద వెరీ బెస్ట్ ఐ వుడ్ లైక్ యూ టు ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఫ్యామిలీ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అండ్ గెలిస్తే ఒకటి గుర్తుపెట్టుకో మనలో ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి రైట్ నో హెల్ప్ జస్ట్ ఫైన్ ద రైట్ టాలెంట్ అండ్ గివ్ దమ్ నో ఆపర్చునిటీ ఓకే ఆల్ ద బెస్ట్ మై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ పేషెంట్స్ ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపల మాట్లాడాలనుకున్నాను ఐ థింక్ ఐమ్ దేర్ వన్ లాస్ట్ టైం ఆ పార్ట్నర్స్ సిలిమాక్స్ మై యా నేను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చాను సెలిమాక్స్ ముద్దుబిడ్డాను నేను విడిట్ ట్వంటీ ఫోర్ కేసెస్ అండ్ దెన్ దే సపోర్టెడ్ మీ విత్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నెవర్ ఎండింగ్ సపోర్ట్ ఐ విల్ ఆల్వేస్ బీ లాయల్ అండ్ ఐ హోప్ వి మేక్ గ్రేట్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ ఎన్ పుట్ అవుట్ దేర్ అండ్ హేమంత్ ఏంటి కథ కంచికి మనం ఇంటికి అని వస్తుంది సో వన్ లాస్ట్ టైం గైస్ డియర్ మేగా సెప్టెంబర్ థర్డ్ థియేటర్లో వస్తుంది సేఫ్గా వెళ్ళి సినిమా చూడండి సినిమా ఎందుకు చూడాలి చూడొద్దు ఆల్రెడీ సాంగ్స్ అన్నీ మీరు చూసుంటారు సినిమా చూడాలని డిసైడ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చూస్తారు ప్లీజ్ గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా ఎంజాయ్ చేస్తూ చూసే ఒక సినిమా యుల్ యుల్ హ్యావ్ వన్ పైసా వసూల్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటులు నెక్స్ట్ టైమ్ దిస్ ఇస్ ఆదిత్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్ థ్యాంక్ యూ